నేను మాట్లాడొచ్చు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్ట్ కాదో కూడా నాకు తెలియదు, కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందో అనుకున్నాను, కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో, ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టడం వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వ